ఈ రోజు కార్యక్రమంలో 2 వారాల క్రిందట ప్రారంభించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రత్యేక కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈ రోజు కార్యక్రమం క్రిందటి వారం కార్యక్రమానికి కొనసాగింపు. విశ్వనాథ వారు 90 సంవత్సరాల క్రిందట తన 30వ ఏట వ్రాసిన నవల కావ్యం ఏకవీర విశేషాలు 2వ వారం ఈ రోజు మాట్లాడుకుందాం. క్రిందట వారం మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఏకవీర నవల వ్రాయడానికి వెనకాల ఉన్నటువంటి ఆనాటి సామాజిక పరిస్థితులు, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి కుటుంబ నేపథ్యం, ఈ నవల రాసేటప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఆ విశేషాలు, ఆ తర్వాత ఏకవీర నవలలోని కథ, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఈ నవలలో గొప్పతనం తెలుసుకోవాలంటే దానిని వివిధ కోణాలలో మనం విశ్లేషించి చూడొచ్చు. ఎలాగంటే, ఈ నవలలోని పాత్రల యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా చిత్రించారు, అలాగే ఈ నవల వ్రాయడంలో విశ్వనాథ వారు చూపించినటువంటి మెళకువలు, కల్పనా శక్తి, భావనా పటిమ, అలాగే ఆయన రచనా శైలి, ఈ వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంతే కాకుండా ఈ నవలలో ప్రధాన కథకి అనుబంధంగా కొన్ని ఉపకథల రూపంలో చాలా చక్కటి సమాచారం, ఆసక్తికరమైన సమాచారాన్ని ఇచ్చారు విశ్వనాథ్ వారు. వాటి గురించి మాట్లాడుకోవచ్చు, అలాగే చారిత్రక సత్యాల గురించి మాట్లాడుకోవచ్చు. ఇంత చిన్న నవలలో ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఈ నవల మీద ఇప్పటి వరకు దాదాపుగా 50 పైగా పరిశోధన గ్రంథాలు, వ్యాసాలు వచ్చాయి. అయితే మనకున్నటువంటి పరిమిత సమయంలో ఈరోజు ఏం చేద్దామంటే, ఏకవీర నవల రచనలో విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రదర్శించిన కథన కౌశలం, అంటే కథను ఎలాగ నడిపారు ఆయన, అలాగే ఈ నవలలో ఉన్నటువంటి కొన్ని ఉపకథలు, ఇంకా సమయం మిగిలితే ఏకవీర చలన చిత్రం గురించి కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఈ నవల గురించి, అలాగే మరికొన్ని ఆయన రచనల గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన స్వయంగా వెలిపించినటువంటి కొన్ని అభిప్రాయాలు, అవి కూడా ఈరోజు తెలుసుకుందాం. ఏకైక కవి వీరుడు విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన ఏకవీర నవలలోని గొప్పతనం, ప్రత్యేకతలు, ప్రత్యేకమైనటువంటి అంశాలు, వాటికి వెళ్లబోయే ముందు ఒక్కసారి ఆ నవల యొక్క కథని క్లుప్తంగా గుర్తు తెచ్చుకుందాం. క్రిందటి వారం మనం అరగంట మాట్లాడుకున్నాం, ఒక 2-3 నిమిషాల్లో ఆ పాత్రలను గుర్తుకు చేస్తాను. ఎందుకంటే మనం ఈ నవల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలను మనం ఉదహరించుకుంటూ ఉంటాం. కథ ఏమిటంటే, చాలా క్లుప్తంగా, నాలుగు స్తంభాల ఆట లాంటి ఒక విషాదాంత ప్రేమ కథ ఇది. ఇందులో 4 ప్రధాన పాత్రలు, కుట్టాన్ సేతుపతి, ఏకవీర, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, రాజవంశానికి చెందిన వాళ్ళు. వీరభూపతి, మీనాక్షి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈ వీరభూపతి ఒక పేద రైతు కుటుంబానికి చెందినవాడు, మీనాక్షి కూడా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. మరి రాజకుటుంబానికి చెందిన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, పేదవాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఎవరి అంతస్తులను బట్టి వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఈ కథలో మలుపు మెలిక ఎక్కడంటే, వీళ్ల వివాహానికి ముందు రాజవంశానికి చెందినటువంటి కుట్టాన్ సేతుపతి పేద కుటుంబానికి చెందిన మీనాక్షి ప్రేమించుకున్నారు, అలాగే రైతు కుటుంబానికి చెందిన వీరభూపతి అంతఃపురానికి చెందినటువంటి ఏకవీర వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. విధివశాత్తు ఒకరి ప్రేయసిని మరొకరు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇది కథలో పెద్ద మలుపు. అయితే ఆ తర్వాత ఏమి జరిగింది, వీళ్ళ వివాహాలు అయ్యాక ఇష్టం లేని వివాహాల వల్ల వాళ్ల వైవాహిక జీవితంలో కలిగినటువంటి మానసిక సంఘర్షణ, కథ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ ఏకవీర మరణించడంతో కథ ముగుస్తుంది. అలాగే ఏకవీరని ఒకప్పుడు ప్రేమించినటువంటి పేదవాడైన వీరభూపతి సన్యాసం స్వీకరిస్తాడు. కుట్టాన్, మీనాక్షి వాళ్ళిద్దరూ మిగిలిపోతారు కథలో, కానీ వాళ్ళు ఏమయ్యారు అనే విషయం నవల రచయిత ఈ కథలో చెప్పరు. ఇలా నడుస్తుందండి నవల. క్రిందటి వారం చెప్పినట్లుగానే విశ్వనాథ వారు ఈ నవలని వ్రాయడంలో 2 అద్భుతమైనటువంటి ప్రక్రియలు చూపించారు. ఏంటంటే, కథని ఏకరీతిగా ముందు నుంచి చివరి వరకు చెప్పుకుంటూ వెళ్లకుండా మధ్య మధ్యలో నేపథ్యానికి వెళుతూ, అంటే ఫ్లాష్ బ్యాక్, అలాగే మళ్ళా వర్తమానానికి వస్తూ, మళ్ళా గతానికి వెళుతూ, మళ్లీ వర్తమానానికి వస్తూ అద్భుతమైనటువంటి నేర్పుని ప్రదర్శించారు కథని అలా చెప్పడంలో. ఇంకొక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఆయన చేసింది ఏమిటంటే, దీంట్లో చివరి వరకు కూడా
కథలో ఉత్కంఠని కొనసాగించడం, అంటే సస్పెన్స్ ని కొనసాగించడం. వీళ్ళు ఇద్దరు ఇద్దరు వివాహం చేసుకున్నారు, కానీ వాళ్ళు వాళ్ళు వివాహం చేసుకున్నది తమ మిత్రుని యొక్క ప్రియురాలు అనే విషయాన్ని ఆయన చాలా అత్యంత నేర్పుతోటి అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం చెబుతూ వచ్చారు. మొత్తం నాలుగు పాత్రలు, నాలుగు పాత్రలు మిగతా వాళ్ళని పరిచయం చేసుకోవాలి. ఆ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలా బహిర్గతం అయింది వాళ్ళ యొక్క పరిచయం అనే విషయాన్ని ఆయన నవల చివరంటా కూడా ఉత్కంఠతోటి గూఢతతోటి కొనసాగించారు. చిట్ట చివరి పేజీలో, చిట్ట చివరి పేరాలో తెలుస్తుంది కుట్టాన్కి ఏకవీర వీరభూపతిని ప్రేమించింది అని. అంత సస్పెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ రెండు ఈ నవలలో ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు పాటించిన చాలా మెళకువలు, నేర్పులు. ఇంకా ఇవి కాకుండా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకవీర నవల రచనా శైలిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, కళ్లకు కట్టినట్టుగా కనిపించేటటువంటి వర్ణన, వర్ణన అని కూడా కాదు, ఆయన కథ చెప్పే విధానం మన కళ్ల ముందు ఒక దృశ్య కావ్యాన్ని చూపిస్తుంది. సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. నిజానికి ఈ నవలని యథాతథంగా ఎవరైనా సినిమా తీయదలుచుకుంటే వేరే స్క్రీన్ ప్లే అవసరం లేదు. ఈ నవలలోని ప్రతి వాక్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి వ్రాసి కెమెరామెన్ కి ఇస్తే ఆయనకి తెలిసిపోతుంది ఈ కెమెరా ఎక్కడ పెట్టాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎవరు ఎవరి వైపు ఫోకస్ చేయాలి, ఎవరిని ఏది మిడ్ షాట్ తీయాలి, ఏది లాంగ్ షాట్ తీయాలి, అన్ని స్పష్టంగా చెప్పారండి విశ్వనాథ సత్యనారాయణ గారి నవల్లోను. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ నవల వ్రాసింది శ్రీమద్ రామాయణ కల్పవృక్షం వ్రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు కాదు. ఈ నవల వ్రాసింది వేయి పడగల నవలను 28 రోజుల్లో వ్రాసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కాదు. ఈ నవల వ్రాసింది 57 నవలల అనుభవం ఉన్నటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కాదు. ఈ నవల వ్రాసింది 90 సంవత్సరాల క్రిందట కేవలం 30 ఏళ్ల వయసులో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ పద్య కావ్యాల్లో మునిగి తేలుతూ కేవలం ఒకే ఒక్క నవల రాసినటువంటి అనుభవం తర్వాత ఆ 30 ఏళ్ల కుర్రాడు రాసినటువంటి నవల. ఆ దృష్టితో చూస్తే ఈ నవల యొక్క గొప్పతనం ఏమిటో ఇంకా మనకి ఎక్కువగా బోధపడుతుందండి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ నవలలో వివిధ సందర్భాల్లో ఈ దృశ్య కావ్యాన్ని కళ్ళకి ముందు కళ్ళకి కట్టినట్లుగా ఎలా వ్రాశారో చెప్పడానికని కొన్ని దృశ్యాలు మీకు వినిపిస్తాను, చూపిస్తాను. ఈ నవల కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే యథాతథంగా చదవడం కాకుండా ఇందులో ఉన్నటువంటి వాక్యాలని అనువాదం చేసేటటువంటి ఆ దృష్టితో మీకు మామూలు భాషలో చెబుతూ ఉంటాను. అవసరమైన చోట ఆయన వాక్యాన్ని చదువుతాను. నేను వ్యాఖ్యానం చేయనండి, ఈ నవలని మాత్రం యథాతథంగా మీకు చెబుతూ మామూలు వాక్యాల్లో చదవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు చూపించినటువంటి ఆ రచనా శైలి, రచనా చమత్కృతి, ఆ నవల శైలి, నవల శిల్పం వాటిని చూస్తూ ఆయన దృశ్యాలను కళ్ల ముందు ఎలా చూపించారో చూద్దాం. మొట్టమొదటగా నవల ప్రారంభంలో కుట్టాన్ సేతుపతి, వీరభూపతి వీళ్ళిద్దరూ ఆ మధుర చుట్టుపక్కల ప్రవహించేటటువంటి వైగై నదీ తీరంలో ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఎలా చెప్తున్నారో చూడండి విశ్వనాథ సత్యనారాయణ గారు. కొంచెం ఏకాగ్రతతో వినండి, మీకు పూర్తిగా ఆ దృశ్యం అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు కృష్ణ చతుర్దశి, కొంచెం కొంచెం చీకటి పడుతోంది. ఆ వైగై నది చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి, నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ దూరంగా ఇసుక తిన్నెల మీద కాస్త విశ్రాంతి స్థలం అనిపించే చోట ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చూడండి ఇప్పుడు దృశ్యం అంతా కనపడింది కదా, ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించాలంటే ఇంకా వేరే స్క్రీన్ ప్లే అవసరమా? యథాతథంగా ఆయన చెప్పినటువంటి ఆ దృశ్యాలను అలా చిత్రీకరించి పెడితే చక్కటి చలన చిత్రం తయారవుతుందండి. ఇది ప్రారంభానికి ఉదాహరణ మాత్రమే. సరే, తర్వాత కొంత కథ జరుగుతుంది. కుట్టాన్ సేతుపతి తన మిత్రుడైనటువంటి వీరభూపతికి తాను లోగడ ఒక అమ్మాయిని ప్రేమించాను, అందువల్ల తన భార్యతో సరిగా ఉండలేకపోతున్నాను అనే విషయం చెప్పేటటువంటి దృశ్యంలో ఆ తన ప్రేమ కథని ఎంత వివరంగా చెప్పాడంటే, చూడండి, నేను మా మేనమామ గారి ఇంటికి వెళ్ళాను. వెళితే ఆ పక్కన శివాలయం ఉంది, ఆ శివాలయం ముందు ఒక పూలతోట ఉంది. నేను అప్పుడప్పుడు ఆ పూలతోటకు వెళ్ళేవాణ్ణి. ఒకరోజు ఆ పూలతోటకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కనిపించింది. ఆ పిల్లని నేను 2-3 సార్లు చూశానంతకు ముందు, ఆమె మాత్రం నన్ను చూడలేదు. వాళ్ళు పెద్ద ధనవంతులు కాకపోయినప్పటికీ గౌరవ కుటుంబం. ఆమె ఒకరోజు పూలతోటలో పూలు కోసుకుని దండగా కట్టుతోంది.
నేను ఆమెతో ఎట్లాగైనా మాట్లాడాలా అనుకున్నాను. దగ్గరికి వెళ్లి ఇది శివద్రవ్యము తీసుకుని పోరాదు అంటిని, అంటే ఇది శివుడికి సంబంధించినటువంటి పూలు నువ్వు తీసుకెళ్లకూడదు అన్నాను. ఆవిడ అంతకుముందు నన్ను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు, కానీ నేనెవరో తెలుసు ఆవిడికి. నేను ఈ మాట అనగానే ఆవిడ నెమ్మదిగా భయపడినట్లుగా ఉంది. నేను చిన్నగా నవ్వాను. ఆమె మరొక అర్ధ నిమిషంలో పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకుని ఆ పూలదండను నా కాళ్ళ మీద పడేసి పరిగెత్తి వెళ్ళిపోయి ఇలా రాశారండి ఆయన ఆ దృశ్యాన్ని. దాని తర్వాత ఇంకా కుట్టాన సేతుపతి ఏమంటున్నాడంటే వీరభూపతి తోటి, నేను ఈ మాటలు చెబుతున్నాను కానీ నా ప్రతి వాక్యము ఈ హృదయం మీద కత్తిలాగా దిగుతోంది అని ఏడుస్తుంటే వీరభూపతి ఏడవద్దు కుట్టాన్ అని సముదాయించాడు. ఇంకా ఆ తన ప్రేమ కథను ఎలా కొనసాగించాడంటే కుట్టాన్, ఆ పూలదండ తీసుకెళ్లిపోదామని నాకు అనిపించింది, వంగి నేను తీసుకుందాము అనుకుంటుండగా నాకు అనిపించింది, నేనే చెప్పాను కదా ఇది శివుడి ఆస్తి నువ్వు తీసుకెళ్లకూడదని, మళ్ళా నేనెందుకు తీసుకెళ్ళడం అని నేను ఊరికే ఇంటికి వెళ్ళిపోయాను. నా ప్రియురాలి యొక్క హస్తస్పర్శని పొందిన ఆ దండ ఎంత ధన్యమైందో అనుకుంటూ ఇంటికి వెళ్ళానే కానీ నాకు కంటి మీద కునుకు లేదు. వెంటనే ఒక క్షణమైన ఆలస్యం చేయకుండా వెనక్కి వచ్చేశాను. వచ్చేసి ఆ దండ తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను వెనక్కి వచ్చేసరికి ఆ పూలదండ అక్కడ లేదు. నా హృదయం చాలా బాధపడింది. ఆ దండ బదులుగా అక్కడ ఒక త్రాచుపాము ఉన్నా సరిపోయేది కదా, ఆ పామును నా మెడలో వేసుకుంటే అక్కడే నా ప్రాణం పోయినా బాగుండేది, ఇంత దూరం రాకుండాను. ఇదండి ఆయన చెప్పిన దృశ్యం. చూడండి ఎంత ఒక ప్రతి అడుగు ప్రతి క్షణము ఆ ప్రేమించినటువంటి దృశ్యాన్ని మిత్రుడికి చెప్పినటువంటి విధానం. మళ్ళీ ఒకసారి చెప్తాడా, 30 ఏళ్ల కుర్రవాడు 90 సంవత్సరాల క్రిందట వ్రాసినటువంటి నవల శిల్పంలోని ఒక దృశ్యం ఇది. మరో దృశ్యానికి వెళ్దాం. ఈ కుట్టాన్ భూపతి భార్యతో సరిగా లేడని చెప్పి ఆ కుట్టాన్ భూపతికి సంరక్షకుడుగా ఉన్న ఒక అతను ఆయన నాన్నగారికి ఒక ఉత్తరం రాశాడు. వీళ్ళకి వివాహం అయింది కానీ ఎందుకో మీ అబ్బాయి కోడలతో సరిగ్గా ఉన్నట్టు లేదు అని తెలియచేస్తూ వాళ్ళ నాన్నకు రాస్తే, వాళ్ళ నాన్న, ఈ కుట్టాన్ని మీ అమ్మ మీ మేనమామ గారి ఇంటి దగ్గర ఉంది, ఒకసారి మీ అమ్మని కలిసిరా అని వాళ్ళ నాన్నగారు జాబు రాసేసరికి దాన్ని పట్టుకుని కుట్టాన్ సేతుపతి మేనమామ గారి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. మేనమామ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు అది మధుర నుంచి రామేశ్వరం వెళ్ళాలి, అప్పట్లో పల్లకీలతో వెళ్ళడమే కదా, మధ్య మధ్యలో వాళ్ళు విడిది చేసుకుంటూ సాయంకాలం అయ్యేసరికి మళ్ళా ఉదయాన్నే బయలుదేరి అలా వెళ్ళాలి. అలా మధ్యలో విడిది చేసినప్పుడు కుట్టాన్ ఒక్కడే వెళ్తున్నాడు, ఏకవీరని తీసుకువెళ్ళడం లేదు, ఎందుకంటే ఇంకా ఏకవీర ఈయన్ని ప్రేమిస్తోంది కానీ ఈయన ఏకవీరని ప్రేమించడం లేదు. ఆ మధ్యలో రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఆయన విడిది చేసినప్పుడు ఆ గుడారంలో పడుకున్నప్పుడు జరిగినటువంటి ఒక దృశ్యం. చూడండి మనం యువతీ యువకుల ప్రేమ, యవ్వనారంభంలో ఉన్నటువంటి ప్రేమ, వాళ్ల మధ్యన ఉన్నటువంటి సున్నితత్వం, ఇవన్నీ కూడా ఎక్కడైనా మనం చలన చిత్రాల్లో కానీ నవలల్లో కానీ చూస్తే అబ్బా ఎంత సున్నితంగా వ్రాశారు, ఆ ప్రేమించిన ప్రేమికుల యొక్క మనసుని అద్దం పట్టేటట్టుగా ఎలాంటి సంఘటనలు రాశారు అనుకుంటాం కదా. ఇది 90 సంవత్సరాల క్రిందట విశ్వనాథ వారు ఏం రాశారో చూడండి. ఆ విడిదిలో ఉన్నాడు రాత్రిపూట, కుట్టాన్ గదిలో తలుపేసుకుని కూర్చుని తన పెట్టె తీశాడు. ఆ పెట్టె మంచి గంధపు కొయ్యతో చేసింది, దాంట్లో నుంచి మరొక చిన్న పెట్టె తీశాడు, అది చెద్దుకాయ పెట్టె. ఆ పెట్టెలో 4 అరలున్నాయి, ఒక అరలోనేమో వాడిపోయిన మల్లెపూలు ఉన్నాయి, 2 అరలో కొంత మట్టి ఉంది, మిగతా 2 అరల్లోనూ కస్తూరి ఉంది. ఏమిటి దీనికి ఒకదానికొకటి సంబంధం లేదు, ఈ చిన్న పెట్టెలో మరి ఎందుకు అంత అపురూపంగా తీసి చూశాడు కుట్టానంటే, ఆ మీనాక్షిని చూసినప్పుడు ఆమెను వెంబడిస్తూ వెళ్ళినప్పుడు ఆవిడ జడలో నుంచి జారి పడినటువంటి మల్లెపూలు ఆయన ఏరుకుని పెట్టెలో దాచుకున్నాడు. అలాగే ఒకసారి దేవాలయానికి ఆ మీనాక్షిని కలుసుకుందామని వెళ్ళి ఆవిడ అప్పటికే నడిచి వెళ్ళిపోయేసరికి ఆమె నడిచి వెళ్ళినటువంటి దారిలో ఉన్న చిన్న కొంత మట్టి తీసుకుని దాచుకున్నాడు. కొంచెం వాళ్ళిద్దరికీ పరిచయం అయ్యాక కస్తూరి పంపించాడు ఒకసారి ఆమెకి. ఆ మీనాక్షి కొంత కస్తూరి తను ఉంచుకుని కొంత కస్తూరిని వెనక్కి పంపించింది. ఆ వెనక్కి పంపించినటువంటి కస్తూరిని మరొక పెట్టెలో దాచుకున్నాడు. ఇదండి ఈ 4 ఆ చిన్న పెట్టెలో ఎప్పటి నుంచో దాచుకున్నాడు. అంటే కథాకాలానికి వాళ్ళ ప్రేమ జరిగి ఒక 8 నెలలు 9 నెలలు అవుతుందన్నమాట. ఆ పెట్టెని తీసి చూసుకుంటున్నాడు. ఇదండి ఎంత సున్నితంగా రాశాడో చూడండి విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే ఇప్పుడు చూస్తే ఇదేదో సెంటిమెంటు ట్రాష్ అనిపిస్తుందేమో కానీ ఆ ప్రేమికుల మనసుతో చూస్తే
ప్రేమించినటువంటి అతను ఆ ప్రేయసిని గుర్తు చేసుకుంటూ ఆవిడ యొక్క జ్ఞాపకాలను ఎంత అపురూపంగా భద్రపరచుకుని చాలా రోజుల తర్వాత కూడా అప్పుడప్పుడు చూసుకుంటున్నాడు అనేది. ఇంకా ఏం చేశాడప్పుడు, ఈ వాక్యాలు రాసి బ్రాకెట్ లో విశ్వనాథ్ వారు ఏం రాస్తారంటే, ఇట్టి రహస్యములు బయట పెట్టినందుకు మమ్మల్ని కొట్టాను, పాఠకులు కూడా క్షమింతురుగాక. అదలా ఉంచేసి ఈ పెట్టె తీసి కొట్టాను ఏం చేశాడు, ఆ పెట్టెని కళ్ళకు అద్దుకుని దుమ్ము కొంచెం నొసట మీద ఉంచుకుని కస్తూరిని పెదవులకు అంతించుకున్నాడు. అతని కనుల వెంట నీరు కారి అందులో పడెను. చూడండి దృశ్యం ఒకసారి ఊహించుకోండి, సున్నితమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమించినటువంటి హృదయం, ప్రేయసిని గుర్తు తెచ్చుకుంటూ ఆ సున్నితమైనటువంటి హృదయం పడే ఆ అందమైనటువంటి బాధ, తియ్యటి బాధ ఎంత చక్కగా వర్ణించారో చూడండి. ఇది ఒక ఉదాహరణ. అలాగే మనం ఇప్పుడు సినిమాల్లో కూడా ఎప్పుడైనా నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలనుకున్నా కానీ, అలాగే ఎవరైనా గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళితే కానీ ఎలాగ చూపిస్తూ ఉంటారు, ఆ పాత దృశ్యాలను కానీ ఊహించిన దృశ్యాలను కానీ ఒకదాని తర్వాత ఒకటి చూపించి అలాగా గుండ్రంగా తిప్పుతూ ఉంటారు. అందుకే చక్రాలు చక్రాలుగా రేప ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారని చెబుతూ ఉంటాం కదా. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ దృశ్యాన్ని 90 సంవత్సరాల క్రిందట ఎలా రాశారంటే, ఆయన ఈ నవల రాసేటప్పటికీ ఇంకా టాకీ సినిమాలు రాలేదు. మరి బూకీ సినిమాల్లో ఇంత ముందుకు వెళ్లి చూసినటువంటి దృశ్యాలు ఉంటాయని నేను అనుకోను. ఇదంతా కూడా ఆ 30 సంవత్సరాల వయసులో ఉన్న విశ్వనాథ వారి కల్పనా శక్తికి పెద్ద ఉదాహరణ అండి. ఆయన ఏమి రాశారంటే, ఇలాంటి దృశ్యాన్ని చిట్ట చివరిలో పుట్టాన్ రాజుగారిని కాపాడడానికని వెళ్ళాడు. అక్కడ దాదాపు ఒక 4 నెలలు ఉండిపోయాడు. అప్పటికి ఏకవీర మీద ప్రేమ వచ్చింది. ఎందుకంటే ఆ తాను ప్రేమించినటువంటి మీనాక్షిని చెల్లి అనుకోవడం ప్రారంభించాక ఎప్పుడు ఏకవీర దగ్గరికి వెళదాం అనుకుంటున్నాడు. కానీ ఆ యుద్ధంలో ఉండిపోయాడు. అలాంటప్పుడు ఆయన ఏం ఊహించుకున్నాడో చూడండి. మీనాక్షి, ఆయన ఊహల్లో ఎవరెవరు కనిపించారో చూడండి. మీనాక్షి వీరభూపతి, తను తన భార్య, కొత్త సైన్యము, తండ్రి రాజు, తిరుమల నాయకుడు, తన మేనమామ, వీళ్ళందరూ కూడా గిర్రున కుట్టాన్ మనసులో చక్రభ్రాంతి పొందెను. ఒక చక్రంలాగా వీళ్ళందరూ తిరిగారట. ఇప్పుడు ఊహించుకోండి, మన సినిమాల్లో చూపించేటటువంటి ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్లేటటువంటి ఆ వలయాలు కానీ అవన్నీ కానీ, ఆయన చక్కగా చక్రభ్రాంతి పొందెను అని రాశారు. వాన కురిసి వెలసెను, పొద్దు కృంకినది, ఘంటాధ్వని వినవచ్చెను. ఇది ఇంత చక్కగా ఆ దృశ్యాన్ని, వాతావరణాన్ని మన కళ్ళ ముందు నిలబెడతారండి ఆయన. అలాగే ఇంకొక 2 దృశ్యాలు చెప్తాను. ఈ కథకి చాలా కీలకమైనటువంటి దృశ్యం ఏమిటి, మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఏకవీర వీరభూపతి ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా అనుకోని పరిస్థితుల్లో కౌగిలించుకోవడం, అది ఈ కథకి కీలకమైన మలుపు. ఆ కౌగిలి తర్వాత ఏకవీరకి మనసు అదో విధంగా అయిపోవడం, భర్తను దగ్గరికి రానివ్వలేక భర్త కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చనిపోవడం అది. అలాగే వీరభూపతి ఈ అనుకోనికుండా జరిగినటువంటి సన్నివేశం వల్ల సన్యాసి వెళ్లిపోవడం, ఈ రెండిటికి కూడా కారణం వాళ్ళిద్దరూ అనుకోకుండా కౌగిలించుకునేటటువంటి దృశ్యం. ఆ అనుకోకుండా వాళ్ళు కౌగిలించుకోవడం అనేది కేవలం ఒక 1/2 నిమిషం పాటో 1/2 నిమిషం కంటే తక్కువ పాటో మాత్రమే జరిగింది. దాన్ని విశ్వనాథ్ వారు 6 పేజీల్లో రాశారండి. 6 పేజీలంటే మళ్ళా నేను చెప్తున్నా, ఇది నా దగ్గర 1947లో ఉన్నటువంటి అప్పటి ప్రచురణ ఉంది, దాని ప్రకారం 6 పేజీలు రాశారండి. అంటే ప్రతి క్షణాన్ని, ప్రతి కోణాన్ని, ప్రతి లిప్తని వాళ్ళిద్దరిలో జరిగేటటువంటి మానసిక పరిణామం, శారీరక పరిణామం, క్షణం క్షణం అంటే ప్రతి సెకను ఏం జరిగింది అనే విషయాన్ని ఎంత స్పష్టంగా రాశారంటే, మళ్ళీ ఇది కూడా ఒక దృశ్యకావ్యం అండి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏకవీర మీనాక్షి ఆ కూచిపూడి నాట్యం చూస్తూ తెల్లవారయ్యేసరికి ఏకవీరకి అలసట వచ్చి మీనాక్షి వాళ్ళ ఇంట్లోకి వచ్చి అక్కడ పడుకుంది. అక్కడ గదిలది చూస్తోంది. వీరభూపతి కూడా బయట ఎక్కడెక్కడో తిరిగి తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. మీనాక్షి ఇంకా నాటకం దగ్గరుంది. వీరభూపతి ఇంట్లోకి వచ్చాడు. ఎదురుగుండా ఏకవీర కనపడింది. ఏమైంది, ఏకవీర పేరు ఇతనికి తెలీదు, వీరభూపతి పేరు ఏకవీరకి తెలీదు. వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఇద్దరు, ఆవిడ పై అంతస్తులో ఉంది, ఇతని కింద అంతస్తులో ఉన్నాడు, చూపులతో ప్రేమే కానీ వాళ్ళిద్దరు ఎప్పుడూ కలుసుకోలేదు. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలుసుకున్నారు. ఆ దృశ్యాన్ని ఎలా రాశారో చూడండి విశ్వనాథ్ వారు. 6 ఏళ్ల క్రిందట అంబాసముద్రం అనేటువంటి ఊళ్ళో వీరభూపతి వెళ్ళినప్పుడు అంతఃపుర గవాక్షము నుండి ఏకవీర చూపులు వీరభూపతి చూపులో కలిసినటువంటి నిమిషానికి, 6 ఏళ్ల తర్వాత ఎన్నో మార్పులు జరిగి ఇప్పుడు వీళ్ళిద్దరూ అనుకోకుండా ఎదురు పట్టినటువంటి నిమిషానికి మధ్యలో ఏమాత్రం వ్యవధి లేనట్లుగా వాళ్ళకనిపించింది.
నిజానికి 6 సంవత్సరాలు జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురు పడినప్పుడు అప్పుడే మళ్ళీ 6 సంవత్సరాల క్రిందట కలిసినప్పుడు ఎలాంటి భావం ఉందో ఇప్పుడు అలాంటి భావం ఉంది. వాళ్ళిద్దరూ ఎదురుగుండా ఉండడం తప్ప వాళ్ళకి అసలు ఆ సందర్భం ఏమిటి సమయం ఏమిటి అనేది వాళ్ళకి కనపడలేదు, ఊహించలేదు. శరీరాలతో పాటుగా మనసులు ఆత్మలు కూడా ఆ స్థలానికి ఆ భావానికి ఆ క్షణంలో మాత్రమే ఉన్నాము అనుకున్నారు వాళ్ళు. ఈ వీరభూపతిని చూడగానే ఏకవీర కోటలో బంధింపబడినట్లుగా అనిపించలేదు. అలాగే అతను వీధిలో నిలబడి ఈవిడిని ఎలా కలుసుకోవాలా అని ఊహిస్తున్నటువంటి మనిషి కూడా కాదు. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు ఎదురెదురుగా ఉన్నారు. ఏకవీర చేతులు చాచుకుని నిలబడింది. వీరభూపతి ఆమెను కౌగిలించుకోవడానికి దగ్గరకు వస్తున్నాడు. చూడండి క్షణక్షణం ఎలా రాశారు. ఆమె వడలెల్లా చెమట పోసింది. ఏమీ శబ్దం రాకుండా వీరభూపతి ఒక్కొక్క అడుగు వేస్తూ ఆమె దగ్గరకు వస్తుంటే ఆమె ప్రాణాల మీద అడుగులు వేస్తున్నట్లుగా ఉంది. ఆమె ఒళ్ళంతా స్తంభించిపోయింది. వీరభూపతి కౌగిలించుకోవడానికి దగ్గరగా వచ్చాడు. ఆమె పాదాల కింద భూమి అలల్లాడిపోయింది. ఆమె నిలువునా పులకించిపోయింది. అతడు ఆమె చేతుల్ని తన చేతులతో తాకాడు. ఆమె దేహమంతటా విద్యుత్ ప్రవాహం ప్రవహించింది. ఆమె ఒళ్ళంతా కదిలిపోయింది. అతని చేతులు ఆమె దేహాన్ని చుట్టుకున్నాయి. అంతవరకు వినవచ్చినటువంటి అతని నిశ్వాస వాయువు యొక్క మనోహర మృదు స్వానం ఆవిడికి వినపడలేదు. ఆవిడ యొక్క అవయవ ఆవిడ యొక్క ఈ ఇంద్రియాలన్నీ కూడా అంటే కళ్ళు చెవులు ముక్కు నోరు ఇలాంటివన్నీ కూడా కలిసిపోయి చర్మంలోకే వెళ్ళినట్లుగా మొత్తం ఆవిడ చర్మం అతని యొక్క స్పర్శని అనుభవిస్తోంది. అతడు ఆమెను ఎదురు రూముకు ఆంచుకున్నాడు. ఆమె కళ్ళు తెరుచుకుంది కానీ అతను ఇంకా చూడటం లేదు. వాటికి చూసే గుణం పోయింది. కళ్ళ నిండా కన్నీళ్లు ఉన్నాయి. అతని కౌగిలింతలో ఆమె చల్లదనం ఎలా ఉందంటే భూమధ్య రేఖలో ఉన్నవాడిని ఉత్తర ధ్రువానికి తీసుకెళ్లి వదిలేస్తే ఎంత చల్లగా ఉంటుందో ఆవిడ శరీరానికి చల్లగా అనిపించింది. హృదయం వేడిగా ఉంది కానీ శరీరం చల్లగా ఉంది. ఎందుకంటే ఆవిడ వివాహమైనటువంటి వనిత. అందుకని శరీరానికి స్పర్శ తెలిసింది కానీ శరీరానికి వేడి రాలేదు. హృదయానికి మాత్రం వేడి ఉంది. అతడు ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆమె ఘ్రాణేంద్రియనుకు అతని నిశ్వాస పరిమళం అనుభవించే శక్తి పోయింది. గట్టిగా కౌగిలించుకోవడంతో ఆమె హృదయం నుంచి ధ్వని వచ్చినట్టుగా గాలి బయటికి రాబోయి ఆమె కంఠంలో ఆగిపోయింది. అతడు ఆమె పెదవిపై ఒక ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆమెకు ఆ ముద్దు యొక్క రుచి తెలియలేదు. ఎందుకంటే ఆవిడ మానసిక స్థితి మాత్రమే సంచలనం, తక్కిన శరీరం అంతా కూడా ప్రళయం. అలా అతను కౌగిలించుకున్నప్పుడు మంచుగడ్డను కౌగిలించుకున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా వదిలేశాడు. ఏం జరిగిందో ఇద్దరికీ తెలియలేదు. ఇద్దరు ఎడవేడంగా నుంచున్నారు. ఇంతలో బయట ఉన్నటువంటి మీనాక్షి నాటకం అయిపోయింది, ఈవిడ కనపడలేదని ఇంట్లోకి వచ్చింది. వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఎదురుగుదురుగా ఉన్నారు. మీనాక్షి స్థాణువ ఎక్కడే నిలబడిపోయింది. మీనాక్షికి తెలుసు ఎవరు ఏకవీర తన భర్త యొక్క ప్రేయసి అని మీనాక్షికి తెలుసు. అలాగే ఏకవీర కుట్టాన్ యొక్క భార్య అని మీనాక్షికి తెలుసు. కానీ వీరభూపతికి ఏకవీర తన మిత్రుడి భార్య అని తెలియదు. ఇలాంటి సమయంలో మీనాక్షి వచ్చింది. ఆ దృశ్యాన్ని ఎలా రాశారో చూడండి. ఆవిడ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చింది. బయట నుంచి వెన్నెల పడుతోంది. ఇక్కడ ఒక దీపం ఉంది. ఆమెమో ఒకవైపు నుంచుంది వీరభూపతికి, ఏకవీర ఇంకొక వైపు నుంచుంది. ఆ దృశ్యాన్ని ఏం రాశారంటే వెన్నెలలో దీపపు దగ్గర ఒక వస్తువు నుంచితే, జాగ్రత్తగా ఊహించండి, వెన్నెల్లో దీపం రెండు నీడలుంటాయి. ఒకటి దీపం వల్ల వచ్చేటటువంటి చక్కటి నీడ, చిక్కటి నీడ. వెన్నెల్లో వచ్చేటటువంటి పలచని నీడ. వీరభూపతికి అటు ఇటు ఇప్పుడు ఏకవీర మీనాక్షి ఉన్నారు. మీనాక్షిదేమో దీపపు నీడ, ఏకవీరదేమో వెన్నెల నీడ. ఏమి ఊహండి, ఏమి చాతుర్యం, ఎంత కల్పనా చాతుర్యం. 90 సంవత్సరాల క్రిందట 30 ఏళ్ల కురవాడు రాసినటువంటి ఊహ. వెన్నెలలో దీపం రెండు నీడలు, ఒక నీడ చిక్కగా ఉంటుంది, ఒక నీడ పలచగా ఉంటుంది. ఇప్పుడు వీరభూపతి దగ్గర మీనాక్షి చిక్కని నీడ, ఏకవీర పలచటి నీడ అని రాశారు. సరే ఆ తర్వాత కథంతా జరుగుతుంది. వాళ్ళకి తెలుస్తుంది, మీనాక్షి చెబుతుంది, వాళ్ళిద్దరూ బాధపడతారు. అలాగే ఏకవీర మనసంతా కూడా వేరే విధంగా అయిపోతుంది. అదంతా జరుగుతుంది అనుకోండి. దీనికి పోలికగా చిట్ట చివరి దృశ్యం అంటే ఆ వైగై నదికి వెళ్ళినప్పుడు ఏకవీర పారిపోతుంటే కుట్టాను కూడా వెనకాల వెళ్ళి ఎందుకు పారిపోతున్నావు, నేను ప్రేమిస్తున్నా అనుకున్నప్పుడు ఆ విషయం చెప్పలేక ఆవిడ వైగై నది వరకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇలాంటి దృశ్యమే. ఏది, కుట్టాన్ కౌగిలించుకుంటాడు ఏకవీరని. ఇప్పుడు వీరభూపతి తెలియకుండా ఏకవీరని కౌగిలించుకున్నప్పుడు ఎలాంటి పరిణామాలు మానసిక స్థితి ఉందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది.
ఆ చిట్ట చివరి దృశ్యంలో కుట్టాన్ కౌగిలించుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని కూడా అద్భుతంగా రాశారు సత్యనారాయణ గారు. ఎలాగంటే పారిపోతూతే ఇతను కూడా వెళ్ళాడు, వైగై నది దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏకవీర దూరంగా నుంచుంది, వాళ్ళిద్దరి మధ్యన 100 గజాల దూరం ఉంది. ఇది కూడా స్పష్టంగా రాశారండి ఆయన, 100 గజాల దూరం ఉంది. ఏకవీర గాలిపొరలాగా ఎగిరిపోతోంది, కుట్టాన్ పర్వతంలాగా నుంచున్నాడు. ఏకవీరకి ఎదురుగా ఒక సన్యాసి వచ్చాడు. ఏకవీర ఆ సన్యాసిని చూసి కంపించిపోయి 2 చేతులతో కళ్ళు మూసుకుంది. సన్యాసి ఆమె వంక కూడా చూడలేదు. ఆ సన్యాసి కుట్టాన్ దగ్గరకు వచ్చాడు, కుట్టాన్ చూశాడు. ఏకవీర అప్పుడు కళ్ళు తెరిచింది. కుట్టాన్ చాలా ఆశ్చర్యపోయాడు ఆ సన్యాసిని చూసి. ఆ సన్యాసి తలెత్తలేదు. కుట్టాన్ సన్యాసిని పలకరించాడు, వీరా ఇది ఏమి అన్నాడు. అప్పుడు మనకు తెలుస్తుంది ఆ సన్యాసి వీరభూపతి అని. సన్యాసి తలెత్తాడు, కుట్టాన్ని చూశాడు. వీరభూపతి కళ్ళల్లో కన్నీళ్లు రాబోయి ఆగిపోయినాయి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తను మీనాక్షిని ప్రేమించానన్న విషయం తెలిసి అలా అయిపోయాడేమోనని అనుకుని కుట్టాన్ ఏమన్నాడంటే, స్థానపతి క్షమించలేకపోతివి. అద్భుతమైన సంభాషణ రాశారండి. ఒక్క సంభాషణలో విశ్వనాథ వారు అనంతమైనటువంటి భావాలను పొదిగారు. అక్కడ కుట్టాన్ పేరాలకు పేరాల సంభాషణలు చెప్పలేదు. ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు, మీ ఆవిడ నేను ప్రేమించినా కానీ చెల్లెలుగా చూస్తున్నాను, ఏమీ అనలేదు. ఒకే ఒక్క మాట, స్థానపతి నన్ను క్షమించలేకపోతివి అన్నాడు. అయినా సన్యాసి అలా వెళ్ళిపోయాడు. అప్పుడు ఏకవీర కుట్టాన్ని నా దగ్గరకు రావద్దు అని అప్పుడు చెప్పింది, నేను వీరభూపతిని ప్రేమించాను, అనుకోకుండా మేమిద్దరం కౌగులించుకున్నాము, ఈ శరీరాన్ని నీకు ఇవ్వలేను అని అప్పుడు చెప్పింది. చిట్ట చివరి వరకు కూడా కుట్టానికి ఏకవీరకు ఒక ప్రేమ కథ ఉందని, ఆ ప్రేమ కథలో కథానాయకుడు తన ప్రియ స్నేహితుడైనటువంటి వీరభూపతిని అప్పటి వరకు కూడా తెలియదు. అయినా కానీ కుట్టాన్ ఏకవీరని స్వీకరించడానికి దగ్గరికి వెళుతుంటే ఆవిడ నా దగ్గరకు రావద్దు, ఇంకా నన్ను ప్రేమిస్తారా అంది. హఠాత్తుగా కుట్టాన్ 2 చేతులు ఆమె దేహాన్ని చుట్టుకున్నాడు. అంతవరకు వినవచ్చినటువంటి వైగై తరగల సవ్వడి గాలి రివ్వున సడి ఆమె చెవులకు వినపడలేదు. ఆమె కళ్ళల్లో చీకటి, ఆమె ముక్కుకి గాలిలో ఉన్నటువంటి వగరు వాసన ఏదో వచ్చింది. ఆమె శరీరం అంతా చైతన్యరహితం అయిపోయింది. కుట్టాన్ ఆమెను రొమ్ము కాంచుకున్నాడు. ఆమె కళ్ళల్లో చూపు తప్పిపోయింది. దేహంలో రక్తం ప్రాణవాయువును భరింపలేకపోయింది. ఒకసారి చూడండి ఆ వాక్యం ఎలా రాశారు, దేహంలోని రక్తం ప్రాణవాయువును భరింపలేకపోయింది. ఆ రక్తం అంతా కూడా మృత్యు స్పర్శ వలన కలిగేటటువంటి చల్లదనాన్ని ఆవరించుకుంది. అతడు ఆమెను గాఢంగా నొక్కున్నాడు. ఆమె ముక్కులో శ్వాస ఆడలేదు. ఆమె నోరు కొంచెంగా తెరుచుకుంది. ఆమె నాడ నిలిచిపోయింది. ఇదండి చిట్ట చివరి దృశ్యం. చూడండి ఈ దృశ్యాలు చదువుతుంటే ఆ దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇలాగే ఈ నవలలో మీకు కొద్ది మాత్రమే చూపించాను, దృశ్యాలను వినిపించాను. నిజానికి ఈ నవల పరిచయం చేద్దాం అనుకున్నప్పుడు చదవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి గత వారం రోజుల్లో 15 సార్లు 16 సార్లు చదివాను. చదివిన ప్రతిసారి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు 36 సంవత్సరాల వయసులో వ్రాశారా అని ఆశ్చర్యపోవడమే కాదు, ఒక్కొక్కసారి మనసు కూడా విపరీతమైనటువంటి ఏమంటారు పులకించిపోతూ ఉంటుంది ఆయన వ్రాసినటువంటి ఈ రచనా శైలి కానీ నవల శిల్పం కానీ. అందుకనే చాలా మంది చెప్పారు ఆ రోజుల్లో కేవలం కవిత్వానికే కాకుండా పద్య కావ్యాలకే కాకుండా నవలా శిల్పానికి కూడా ఒక వరవడి పెట్టినటువంటి ఏకైక కవి వీరుడు ఏకవీర వ్రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏకవీర నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు కొన్ని ఉపకథలు కూడా వ్రాశారండి. అంటే ప్రధాన కథకి సంబంధం లేకపోయినప్పటికీ ఆయన వ్రాసేటటువంటి చిన్న చిన్న కథలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నవల రచనలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నేర్పు, ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నిక్. ఏమిటంటే కేవలం కథ గురించే కాకుండా కథకి సంబంధం లేకపోయినా కానీ చిన్న చిన్న కథలు చెబుతూ వాటిని కథలో కలుపుతూ పాఠకుడికి విసుగు రాకుండా చేస్తూ ఈ నవల రాయడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అలాగని ఈ మిగతావి లేకుండా కేవలం కథనే రాసుకుంటూ వెళితే అదొక వ్యాసంలాగా ఉంటుంది. అందుకని కథకి అనుబంధంగా మరికొన్ని సందర్భాలు మరికొన్ని సన్నివేశాలు కూడా ఉండాలి, అలాగే అవి కథకి భంగం రాకూడదు. ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియని విశ్వనాథ సత్యనారాయణ గారు 90 సంవత్సరాల క్రిందట మళ్ళీ ఒకసారి చెబుతున్నారు. నాకెందుకో ఆయన 30 సంవత్సరాల వయసులో రాశారు అన్న విషయం పదే పదే పునరావృతం చేయాలనిపిస్తుందండి. ఎందుకంటే ఈ నవల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ 30 సంవత్సరాల కురవాణ్ణి మనం కళ్ళ ముందు నిలుపుకోవాలి. ఆయన ఆ రోజుల్లోనే ఈ నవలా శిల్పంలో ఇలాగ ఉపకథలు కూడా చెబుతూ పాఠకుడిని ఆకర్షిస్తూ పాఠకుడికి విసుగు రాకుండా ఆయన చేశారు. ఈ ఉపకథల్లో ఒకటి ఏమిటంటే, అసలు ఈ నవల ప్రారంభంలోనే వైగై నది అనేది ఎలా వచ్చింది అనేది చెప్తారు. ఇది కథంతా కూడా మధురలో జరుగుతుంది కదా. మధురలో ఎవరు, మీనాక్షి సుందరేశ్వరులు, వాళ్ల యొక్క దేవాలయం ఉంది.
ఈ మీనాక్షి సుందరేశ్వర్ల పెళ్లికి సంబంధించినటువంటి కథకి ఈ వైగై నదికి ఒక సంబంధం ఉంది. ఏమిటంటే మీనాక్షి పాండ్యరాజు కుమార్తె, పార్వతీదేవి అవతారం. ఆవిడ పుట్టిన దగ్గర నుంచి కూడా సుందరేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటోంది. సుందరేశ్వరుడు ఎవరో కాదు, ఆది భిక్షువు. ఆమె బుద్ధి మరల్చడానికని వాళ్ళ నాన్నగారు చాలా ప్రయత్నాలు చేశారు. ఇక అది వీలు కాక, సరే అయితే నువ్వు ప్రేమిస్తున్నటువంటి సుందరేశ్వరుడికి ఇచ్చి వివాహం చేస్తానులే అన్నారు. ఈ పెళ్లి మీనాక్షి యొక్క అన్నకు కూడా ఇష్టం లేదు. సరే నాన్నగారు ఒప్పుకున్నారు, ఇంకా మీనాక్షి కూడా ఆ సుందరేశ్వరుని వివాహం చేసుకుంటుంది కాబట్టి సరే అన్నాడు వాళ్ళ అన్నయ్య కూడా. సరే వివాహానికి నిశ్చయం చేశారు. ఆ పెళ్లి కొడుకుని మీ బంధుమిత్రులందరితో తరలి రమ్మన్నాడు పాండ్యరాజు. మీనాక్షి వివాహానికి సిద్ధంగా ఉంది. సుందరేశ్వరుడు తరలి వచ్చాడు. సుందరేశ్వరుడు అంటే ఆదిభిక్షు అంటే శివుడు. ఆయన తరలి వచ్చాడు. తరలి వచ్చడం అంటే ఎవరున్నారు, పరివారం ఎవరు లేరు, బంధువు లేరు, తనొక్కడే వచ్చాడు. ఈ రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇదేమిటి అల్లుడు వాళ్ళందరూ వస్తారనుకుంటే ఒక్కడో వచ్చాడు అని. ఆయనేమో మరి బోళ్ళంత వివాహ ప్రయత్నాలు చేశారు, తెచ్చిన పదార్థాలన్నీ బోళ్ళని వండి పెట్టారు ఎంతోమంది బంధువులు వస్తారని, ఎవరూ రాలేదు. ఏమయ్యా నువ్వు ఒక్కడే వచ్చావు పెళ్లి చేసుకోవడానికి, మీ వాళ్ళందరినీ తీసుకురమ్మన్నాను కదా అని కొంచెం కోపంగా మాట్లాడాడు అల్లుడి తోటి పాండ్యరాజు. పరమేశ్వరుడు నవ్వి తన వెంటనే వచ్చినట్టు ఒక కుర్రాన్ని చూపించి, మీకేం పర్వాలేదు, ఈ కుర్రాడు ఆ పదార్థాలన్నీ తింటాడులే అని చెప్పాడు. ఆ కుర్రవాడు ఎవరు, ఒక రాక్షసుడు, అతని పేరు కుండోదరుడు. ఆ కుండోదరుడిలో భగవంతుడు ఏం చేశాడంటే అతనికి విపరీతమైనటువంటి ఆకలిని కల్పించాడు. దాంతో కుర్రవాడి వేషంలో ఉన్న కుండోదరుడు అనేటటువంటి రాక్షసుడు ఆ పాండ్యరాజు వివాహ కోసం చేసినటువంటి పదార్థాలన్నీ తినేసేసి దాహం వేసింది ఆయనకి. ఆ దాహం తీర్చుకోవడానికని మధురలో ఉన్న బావులు చెరువులు నీళ్లన్నీ తాగాడు. అయినా కానీ దాహం తీరలేదు. అప్పుడు పరమేశ్వరుడు ఆయన దాహం తీర్చడం కోసమని, ఎవరు ఆ కుండోదరుడి యొక్క దాహం తీర్చడం కోసమని, తన శిరోభాగాన ఉన్న ఆ జటాజూటంలో నుంచి ఒక జడ తీసి సడలించాడు. దాంట్లో నుంచి గంగానది వచ్చి అతని దాహం తీర్చి ఆ గంగానది పాయే అక్కడ వైగై నది అయ్యింది అని ఒక కథ అన్నమాట పురాణాల్లో. ఆ కథతోటి ఈ నవలని ప్రారంభిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ కథ చదువుతున్నప్పుడు కూడా మనకు ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకు ఇది చెప్పారు, కథలోకి వెళ్ళలేదు అనిపించదు. ఈ కథ చెప్పాక అప్పుడు ఆ కుండోదరుడి యొక్క దాహం తీర్చి కొన్ని బిందు దాహం తీర్చినటువంటి ఆ నది ఇప్పుడు కొన్ని బిందువులతో మాత్రమే మిగిలిపోయింది, ఎండిపోయి ఉంటుంది, అది మధురని ఎలా కాపాడుతోంది, ఇలాంటి విషయాలన్నీ చెప్పాక అప్పుడు ఆ వైగా నది తీరంలో ఇసుక తిన్నెల మీద ఇద్దరు కుర్రాళ్ళు కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు అని చెప్తారు. ఆ విధంగా కథలోకి వెళ్తారండి. ఇది ఒక నవల రచనా ప్రక్రియలో ఇది ఒక నేర్పు అన్నమాట. ఉపకథని కూడా చెబుతూ పాఠకుడికి విసుగు రాకుండా కథను నడిపించడం అనేది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి మరొక ఉపకథ కూచిపూడి భామాకలాపం, అలాగే సిద్ధేంద్ర యోగి, దాని గురించి. ఈ భామాకలాపం చిట్ట చివరిలో మీనాక్షి ఏకవీరా కలిసి చూస్తారు కదా, దానికి రావడానికి ముందు ఆ అధ్యాయం మొదట్లో ఆయన కూచిపూడి గురించి ప్రారంభించి ఆ సిద్ధేంద్ర యోగి యొక్క నేపథ్యాన్ని ఇలా చెప్పారు. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకవీరలో రాసినటువంటి విధానం అండి. అయితే నిజంగా సిద్ధేంద్ర యోగి యొక్క జీవిత చరిత్ర ఏమిటి, ఆయన ఎప్పటి వాడు, ఆయన జీవితం ఏమిటి అనే దాంట్లో రకరకాల కథనాలు ఉన్నాయి. చాలా మంది చాలా విధాలుగా రాశారు. కాకపోతే ఇది 90 సంవత్సరాల క్రిందట విశ్వనాథ వారు రాసింది కాబట్టి బహుశా దీనిలో ఎక్కువ యథార్థం ఉండుంటుంది అనుకోవచ్చు. ఆ సిద్ధేంద్ర యోగి కూడా 17వ శతాబ్దం వాడా, 14వ శతాబ్దం వాడా అని కూడా చాలా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. విశ్వనాథ వారు ఏం రాశారో చూద్దాం. కృష్ణానదికి ఉత్తరంలో తెలుగునాడులో విజయవాడకు దిగువన కూచిపూడి అనే బ్రాహ్మణ అగ్రహారం కలదు. ఇలా ప్రారంభించారండి ఆయన ఆ అధ్యాయాన్ని. ఆ ఊళ్ళో సిద్ధప్ప అనే బ్రాహ్మణ యువకుడు మందబుద్ధి, సోమరి, అమాయకుడు, నిరక్షరాస్యుడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ సిద్ధప్పని ఇప్పుడు ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే మరొక బ్రాహ్మణుని కూతురు సిద్ధప్పకు తగిన భార్య అని ఆ అమ్మాయి యొక్క తండ్రి తన కూతురికి వేరే సంబంధం తీసుకురాలేక, సరే ఈ అమాయకుడు ఉన్నాడు కదా, ఇతనికిచ్చి పెళ్లి చేద్దాంలే అని అతనికిచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, సరే ఎలాగో అమాయకంగా ఉంటున్నాడు, తెలివి తక్కువగా ఉంటున్నాడు, వివాహం చేస్తేనన్నా కొంచెం బాధ్యత తెలిసి వస్తుంది అని వాళ్ళు కూడా అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక అతనికి జీవిత భారం తెలిసి వచ్చింది. అప్పుడు ఇలా కాదు, నేను ఏమి చేయకుండా బతకలేను, బాగా చదువుకోవాలి అని కృష్ణానది దాటి
కృష్ణానది దాటితే ఏమొస్తుంది, గుంటూరు మండలం వస్తుంది ఆ రోజుల్లో. మరి ఇదంతా ఎప్పుడో 17వ శతాబ్దం అంటే ఇప్పటికి 500 సంవత్సరాల క్రిందట కదా, 400-500 సంవత్సరాల క్రిందట. అప్పుడు మరి ఏ పేరుతో అనేవాళ్ళు, కానీ మొత్తానికి కృష్ణానది దాటి అవతలకి వెళ్ళి అక్కడ పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వేదశాస్త్రాలు, సంగీతము, నాట్యము, భరతము ఇవంతా కూడా నేర్చుకున్నాడు. మామూలుగా మీరు బయట ఎక్కడన్నా చదివితే ఈయన కాశీ వెళ్ళినట్టు కొన్ని చోట్ల, లేకపోతే ప్రయాగ వెళ్ళినట్టు కొన్ని చోట్ల, ఇలా రకరకాలుగా వ్రాసి ఉంటుంది. విశ్వనాథ వారు రాసింది మాత్రం కృష్ణానది దాటి అవతలకి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాడు అని రాశారు. సరే, అవన్నీ నేర్చుకుని చదువు పూర్తయ్యాక అప్పుడు వెనక్కి రావడం ప్రారంభించాడు. ఈ పెళ్లి అంటే చాలా చిన్నప్పుడు కదా, వాళ్ళకి 5-6 సంవత్సరాలలోనో వివాహం అయి ఉంటుంది. ఇంటి దగ్గర వాళ్ళు కబురు చేశారు, అబ్బాయి భార్య యుక్త వయస్కురాలైంది, నువ్వు వెనక్కి వచ్చేసేయి అని చెప్పి. అతను వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చేటప్పుడు కొల్లూరు అనే ఊరు ఉంటుంది కృష్ణానదికి ఒకవైపు, రెండో వైపున శ్రీకాకుళం అనే ఊరు ఉంటుంది. ఆ కొల్లూరు నుంచి కృష్ణానది దాటి శ్రీకాకుళం వస్తే అక్కడి నుంచి కూచిపూడి 7-8 మైళ్ళు ఉంటుంది. ఈయన ఆ కొల్లూరు నుంచి కృష్ణానది దాటేటప్పుడు అది బాగా వరదలో ఉంది. ఎవరు, సిద్ధప్ప. ఇంటికి వచ్చేటప్పుడు ఆయన, నేను వెనక్కి వచ్చేటప్పటికి సిద్ధ శాస్త్రి అయ్యాడు. ఆ కృష్ణానది బాగా వరదలో ఉండేసరికి మధ్యలో వచ్చేసరికి ఇంకా తను ఈదలేకపోయాడు. పోని నది ఈదడం కాకుండా చుట్టూ తిరిగి వెళదామంటే చాలా సమయం పడుతుంది. అందుకని ఎలాగైనా ఈదడానికే సిద్ధపడి ఆ వరద నీటిలో దూకి వస్తుంటే మధ్యలోకి వచ్చేసరికి ఇంకా నేను ఈదలేను అనుకుని ఇక ప్రాణాలు పోతనయ్యి అనుకున్నప్పుడు ఆయన భగవంతుడి మీద భారం వేసి మనసులోనే మంత్రం చదువుకుని సన్యాసం స్వీకరించినట్టుగా చేసి ఇక చేతులు వదిలేశాడు, ప్రాణాయామం చేయడం ప్రారంభించాడు. ఇంతలో పెద్ద కెరటం వచ్చి ఆయన్ని తోసేసింది ఒడ్డు వైపుకి. ఆ విధంగా ఒడ్డుకు వచ్చేశాడు. ఒడ్డుకు వచ్చేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం గుర్తుండి లేనట్టుగా ఉంది. ఏది, నది మధ్యలో ఉన్నట్టుగా నేను సన్యాసిని అయిపోయాను అనుకోవడం విషయం ఆయనకి గుర్తుండి లేనట్లుగా ఉంది. సరే, ఇంటికి వచ్చేశాడు. ఇంటి దగ్గర పెద్దవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, భార్య మనసులో ఎదురు చూస్తోంది. వచ్చాక వాళ్ళిద్దరికీ తొలి రాత్రి కోసం ఏర్పాట్లు చేశారు. ఇతను మామూలు మనిషిలాగానే భార్య దగ్గరికి వెళ్ళబోయాడు. కానీ భార్య మాత్రం చెప్పింది, మీలో నాకు ఒక యతి కనిపిస్తున్నాడు, సన్యాసి కనిపిస్తున్నాడు, నేను మీతో కాపురం చేయలేను అని చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది, అవును నేను కృష్ణానది మధ్యలో ఉండగా ఇలా అనుకున్నాను కదా, ఇంకా నేను చనిపోతున్నాను, ఇప్పుడే సన్యాసం స్వీకరిద్దామని నేను మనసులో మంత్రం చదువుకుని దేవుడి మీద భారం వేశాను కదా అని అప్పుడు ఆయన గుర్తొచ్చి భార్య యొక్క ఆ విజ్ఞప్తిని మన్నించి తను తన జీవితానికి సన్యాసిగానే కొనసాగించడానికి నిర్ణయించుకుని అప్పుడు తను నేర్చుకున్నటువంటి విద్యలు, కళలు వీటన్నిటినీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పుతూ ఆ విధంగా ఆయన అభివృద్ధి చేసిందే కూచిపూడి నాట్యం, ఆయన రాసినటువంటి భామాకలాపం. ఇదంతా ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అధ్యాయంలో రాశారండి. ఇలాగా రెండు ఉపకథలు మాత్రమే చెప్పాను మీకు, వైగై నది గురించి, అలాగే కూచిపూడి నాట్యం గురించి, సిద్ధేంద్ర యోగి గురించిను. ఇంకా కొన్ని చిన్న చిన్న వర్ణనలు అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైనది ఏమిటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు దీనిలో చేసింది, ఆ రోజుల్లో అంటే ఈ పుస్తకం రాసింది 1930లో, కథ చదివింది మాత్రం, కథ జరిగింది మాత్రం 1650 ప్రాంతాల్లో అనుకున్నాం కదా, ఆ 17వ శతాబ్దంలో చాలామంది విదేశీయులు వచ్చి హిందూ మతాన్ని చిన్నాభిన్నం చేయడానికి, హిందువులందరినీ క్రైస్తవ మతంలో మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వాటిని నిరసిస్తూ, వాటిని ఒకసారి ఒక చోట పరిహసిస్తూ ఒకచోట నిరసిస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు రెండు సంఘటనలు రాశారు ఈ నవల్లో. పరిహసిస్తూ రాసినటువంటి సంఘటన ఏమిటంటే, ఈ కుట్టాన్ వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో విడిది చేశాడు, అక్కడ ఒక పెట్టి తీసి చూసుకున్నాడు అనుకున్నాం కదా, అదే సందర్భంలో దొంగలు వచ్చి ఆ గుడారం మీద దాడి చేశారు. ఆ దొంగలందరినీ పట్టుకున్నారు, ఏది కుట్టాన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. అందులో వీరవర్మ అనేటటువంటి సైనికుడు ఉన్నాడు, అతను ఆ దొంగలను పట్టుకుంటే ఆ దొంగల్లో ఒక అతను విదేశీయుడు కూడా ఉన్నాడు. ఆ విదేశీయుడి పేరు ఫరంగి. అతనితో రాసినటువంటి సంభాషణ అండి, ఎంత కళ్ళ కట్టినట్టు రాశారంటే, ఇతను అడిగాడు ఆ విదేశీయుడిని, బాధ తగ్గిందా? తగ్గింది అన్నాడు. ఏ, మీ దేశంలో ఇలాంటి వైద్యులు ఉన్నారా అంటే, అతను లేరు అన్నాడు. మీది ఏ దేశం? మాది ఇటలీ దేశం. నీకు ఈ దొంగ వృత్తి ఎందుకు అంటే, ఆ ఇటలీ నుంచి వచ్చిన అతను చెప్పాడు, మేము క్రైస్తవులము, మా ఫాదర్ ఏమని చెప్పాడంటే దక్షిణ హిందూ దేశంలో దోచుకోవచ్చు, హిందువులు బాగా డబ్బులున్నాళ్ళు, దోచుకుంటే డబ్బులే వస్తాయని చెప్పాడు, అందుకని వచ్చాము అని చెప్పాడు. ఆ ఫరంగి అతని పేరు, ఆ ఇటలీ నుంచి వచ్చిన అతను. ఈ సైనికుడు అన్నాడు, అబద్ధాలు చెప్పమాకు, మీ క్రైస్తవ మతం చాలా మంచిదట కదా, మీ మతం గురించి నీకేమైనా తెలుసా అన్నాడు. అంటే అతను చెప్పాడు, యేసుక్రీస్తు రక్షకుడు అని, మీ మతం గురించి నీకు ఎక్కువ తెలియదురా అన్నాడు వీరవర్మ. అంటే ఆ వచ్చిన అతను, తెలియదులే అన్నాడు. ప్రతి మాటకి తల ఊపుతావేంటి, తెలియకేమో నాకు తెలుసు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మోక్షం వస్తుంది, ఇంకా ఏది తెలియాలి అన్నాడు ఆ విదేశీయుడు. అంటే ఈ సైనికుడు అన్నాడు, మీ దేశంలో మీ మతం గురించి నీలాగా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, చాలా మంది ఉన్నారన్నాడు.
అంటే ఈ సైనికుడు అన్నాడు, ఈ దేశంలో వచ్చి మమ్మల్ని అందరినీ మార్చడానికి ప్రయత్నించే మీ వాళ్ళందరికీ చెప్పరాదా ఎందుకు ఇలాగ వచ్చి మమ్మల్ని మార్చడానికి ప్రయత్నిస్తారు, మీ దేశంలో మీరు చేసుకోండి మీ ప్రచారం ఏదోను, ఇలా చేయడు ఇలా చేయమని చెప్పి మీ దేవుడు చెప్పలేదు కదా, ఇలా చెప్పించారండి. ఇది కథకు అడ్డం అనిపించదు మనకి, ఎందుకంటే అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, ఆ సమయంలో ఈ విదేశీయులు వచ్చారు, అప్పట్లో విదేశీయులు వచ్చి మత మార్పిడికి ఎలా ప్రయత్నం చేసేవాళ్ళు అనే సంఘటన కోసమని ఇది చెప్పారు. చివరికి వదిలేసేసి, చూడు మేమందరం జాలిపడే వాళ్ళ దగ్గరకు వచ్చి దోచుకుందాము, మతం మార్పిడి చేసుకుందాం, ఇలాంటి పనులు చేయొద్దు అని అతన్ని వదిలేసేస్తారు. అలాగే చిట్ట చివరిలో ఎక్కువ రాయలేదు కానీ ఒక పేజీ మాత్రమే వ్రాశారు, రాబర్ట్ డి నొబిలి అని అప్పట్లో ఒక స్వామీజీ వేషం వేసుకుని వచ్చి మరీ యజుర్వేదాన్ని దాంట్లో యేసుక్రీస్తున్నాడని చూపించి మార్చడానికి ప్రయత్నించినటువంటి రాబర్ట్ డి నొబిలి గురించి కూడా ఇంకో చోట రాశారు. ఇవండి ఉపకథలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సెమికోలన్ పెట్టి వచ్చే వారం కొనసాగించి తీరాలి, ఎందుకంటే ఈ నవల గురించి అలాగే తన రచనల గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నారు, అలాగే ఇంతకీ అసలు ఏకవీర సినిమాలో ఏముంది, ఏకవీర సినిమాకి నవలకి వ్యత్యాసాలు ఏమిటి, ఇంతవరకు నేను మీకు చెప్పింది ఏకవీర నవలలోని కథ, నవలలోని సన్నివేశాలండి, మీరు బహుశా సినిమా చూస్తే కనుక ఇవేమీ దానిలో కనిపించకపోవచ్చు, ఆ వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, ఆ సినిమాలో ఉన్నటువంటి మంచి గుణాలు కూడా ఉన్నాయి కదా కొన్ని, అవేమిటి, ఇవన్నీ కూడా మనం వచ్చే వారం మాట్లాడుకోవాలి.